Great reports from the doctors. This is an incredible hospital, Walter Reed. The work they do is just absolutely amazing, and I want to thank them all, the nurses, the doctors, everybody here. So it's been a very interesting journey. I learned a lot about COVID. I learned it by really going to school. This is the real school. This isn't the let's read the book school. And I get it, and I understand it, and it's a very interesting thing, and I'm going to be letting you know about it. In the meantime, we love the USA, and we love... Good morning. Ford Motors samarpistunna business breakfast show ki swagatham. Moodu rojula long weekend tarvata markets punah prarambham kabothunnayi. Ippude manam screen me chusam. America adhyakshudu Donald Trump varantamlo ayanaku COVID sokindi anna vartalu prakampanalu srushtinchayi. So COVID-19 evarini vichipettaledu. The most powerful పర్సన్ ఆన్ ది ఎర్త్ డొనాల్డ్ ట్రంప్, ఆయన కూడా అమెరికా అధ్యక్షుడిని కూడా స్పేర్ చేసేది లేదు అంటూ కోవిడ్ వైరస్ స్పష్టం చేసింది. సో ఆయనకు కూడా ఇప్పుడు అందరికీ ఇస్తున్నట్లుగానే స్టెరాయిడ్స్, డెక్సామెథాసోన్ లాంటి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. సో బహుశా ఇవాళ ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు అన్న వార్తలు వస్తున్నాయి. బట్ దీని ప్రభావం డెఫినెట్గా మార్కెట్స్ మీద, ఎకానమీస్ మీద, వరల్డ్ పొలిటికల్ సినారియో మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన అధ్యక్ష పదవికి ఇప్పుడు పోటీ చేస్తూ క్యాంపెయిన్ ట్రయల్లో ఉన్నారు. సో అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది కూడా కొద్దిగా, ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి. సో ఎలాగ ఆయన క్యాంపెయిన్ కొనసాగిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సో ఈ నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ డిక్లైన్స్ షార్ప్లీ, డాలర్ ఇండెక్స్ బాగా తగ్గింది. ఫ్రైడే రోజు మార్కెట్స్ భారీగా పతనమే అమెరికాలో, కానీ ఈ మార్నింగ్ మళ్ళీ డౌ ఫ్యూచర్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం. సో ఏషియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ 11,428, అంటే ఆల్మోస్ట్ థర్స్డే ఫ్యూచర్స్ ఎక్కడైతే క్లోజ్ అయ్యో 11,435. సో సుమారుగా అక్కడే ఉంది మనకు. ఎస్ఎక్స్ నిఫ్టీ పరంగా 90 పాయింట్ల అప్టిక్ కనిపిస్తున్నప్పటికీ థర్స్డే ఫ్యూచర్స్ మన ఇండియన్ మార్కెట్స్లో నిఫ్టీ ఫ్యూచర్స్ ఎక్కడ క్లోజ్ అయ్యాయి అక్కడే ఉందనేది మాత్రం గమనించాలి. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ ఓపెనింగ్ పర్హాప్స్. డొమెస్టిక్ క్యూస్ కూడా అన్నీ మనకు స్ట్రాంగ్గానే వచ్చాయి. అటు జిఎస్టీ కలెక్షన్స్ కావచ్చు, సెప్టెంబర్ కలెక్షన్స్ కావచ్చు, పిఎంఐ డేటా కావచ్చు, ఆటో సేల్స్ కావచ్చు, అలాగే బ్యాంక్స్ సంబంధించి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కేసు కూడా ఈ వారంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి. అండ్ ఎఫ్ఐఎస్ థర్స్డే రోజు మనకు 1,632 క్రోర్స్ బయింగ్ కూడా కనిపించింది వాళ్ళ దగ్గర నుంచి. సో ఇటువంటి పాజిటివ్ క్యూస్ మధ్యలో మనకు మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇంట్రెస్టింగ్ డే. సో ఎలాగా ఈ డే ప్రొసీడ్ అవుతుంది అనేది చాలా ఆసక్తికరమైన అంశం. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇందులో రిటైల్ ఆమ్లోకి ఇప్పుడు గోల్డ్ రష్ కొనసాగుతోంది. వారాంతంలో ఆల్మోస్ట్ మరొక $1 బిలియన్. సో మనం ఇండియన్ గవర్నమెంట్ బీపీసీఎల్ లాంటి కంపెనీలో డిజ్ఇన్వెస్ట్మెంట్కి నానా తంటాలు పడుతూ, నానా ప్రయాస పడుతూ చతికిల పడుతోంది, ఫెయిల్ అవుతుంది, విఫలం అవుతుంది. కానీ మరోవైపు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ వీ హ్యావ్ సీన్, ముఖేష్ అంబానీ మాత్రం తన ఫస్ట్ జియో ప్లాట్ఫామ్స్లో డబ్బులు రేజ్ చేశారు. ఇప్పుడు రిలయన్స్ రిటైల్లో డబ్బులు రేజ్ చేస్తున్నారు ఫర్ 7.2% స్టేక్ ఇన్ రిలయన్స్ రిటైల్. 32,200 క్రోర్స్ రైజ్ చేశారు. సో మేబీ గవర్నమెంట్ కూడా, మన కేంద్ర ప్రభుత్వం కూడా ముఖేష్ అంబానీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసి సరిపోతుంది, నాయన మాకు బీపీసీఎల్కి సంబంధించి డబ్బులు రైజ్ చేసి పెట్టు, విల్ గివ్ యూ ఏ ఫీజ్, ఏ బ్యూటిఫుల్ ఫీజ్ అంటే బహుశా ఆయన మొబిలైజ్ చేస్తే అప్పుడు మాత్రమే బీపీసీఎల్ లాంటి డిజ్ఇన్వెస్ట్మెంట్స్ మనకు సాధ్యపడే అవకాశం కనిపిస్తుంది. సో దట్ షోస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ వర్సెస్ పబ్లిక్ సెక్టర్. సో అండ్ ఇవాళ మండే పిక్ మనం ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ డాట్ఇన్లో ప్రతి సోమవారం ఇస్తున్నట్లుగానే వాళ్ళు కూడా ఒక మండే పిక్ ఇస్తున్నాం. సో ఈసారి కూడా ఒక ఫార్మా స్టాక్నే మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ ఫార్మా స్టాక్ ఈజ్ నథింగ్ బట్ అరబిందో ఫార్మా. ఎప్పుడు ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది టాప్ లైన్ ఫార్మా కంపెనీస్ ఫ్రమ్ ఇండియా, నాట్ జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఎవరైతే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్ ఇటువంటి కంపెనీస్ని మిస్ అయ్యారో వాళ్ళకి మన హైదరాబాద్ నుంచి మరొక ఆల్టర్నేటివ్ కంపెనీగా అరబిందో ఫార్మా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చాలా చక్కటి జర్నీలో ఉన్న కంపెనీ ఇది. అండ్
కొద్దిగా ఆఫ్ కోర్స్ మధ్య మధ్యలో కొద్దిగా ప్రమోటర్స్ చిన్న చిన్న వివాదాలకి లోన్ అవుతూ ఉంటారు. మధ్యలో యుఎస్ ఎఫ్డిఏ వైపు నుంచి కూడా ఈ కంపెనీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇందులోంచి ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇప్పుడు వ్యాక్సిన్ తయారీలో కూడా కంపెనీ ప్రవేశిస్తోంది అండ్ చాలా హ్యూజ్ పైప్ లైన్. యుఎస్ ఎఫ్డిఏ దగ్గరే ఎన్నో వందల డ్రగ్స్ ఈ కంపెనీకి సంబంధించినవి పెండింగ్లో ఉన్నాయి అప్రూవల్స్ కోసం. సో ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతూ ఉన్న కొద్దీ కంపెనీకి ఆదాయం పెరుగుతూ ఉంటుంది అండ్ మినిమం పర్ క్వార్టర్ 600 crores పైగా నెట్ ప్రాఫిట్ ఆర్జిస్తున్న నికర లాభం ఆర్జిస్తున్న ఫార్మా ఒకటి. ఇట్స్ అ వరల్డ్ క్లాస్ కంపెనీ, ఎటువంటి సందేహం లేదు. ఏంటి అన్ని ఫార్మా స్టాక్సే చెప్తున్నారని మీరు అడగచ్చు. కంపల్సరీగా మీరు ఫార్మా స్టాక్స్ ఆఫ్ కోర్స్ అందరి పోర్ట్ఫోలియోస్ ఉండాల్సింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఫార్మా ర్యాలీ ప్రారంభంలో ఉన్నాం మనం, ఇంకా చాలా ఉంది సీన్ బాకీ. అండ్ అలా అని చెప్పేసి అన్ని ఫార్మా స్టాక్స్తో నింపొద్దండి. మీ పోర్ట్ఫోలియోలో మేబీ 10-20% మధ్యలోనే ఫర్ ఎనీ సెక్టర్, లీవ్ ఫార్మా అలోన్, బట్ ఎనీ సెక్టర్ కూడా మీరు 10-20% కంటే ఎక్కువ అలొకేషన్ ఉండకూడదు మీ పోర్ట్ఫోలియోలో. సో అందులోనే వితిన్ దట్ మీకు రకరకాల ఆప్షన్స్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు నచ్చిన స్టోరీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మనం profitotrade.in వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా స్టోరీ చదవండి. చాలా చాలా ఆసక్తికరమైన కథనం అరబిందో ఫార్మాకి సంబంధించి. అఫ్ కోర్స్ ఇంకా మనకు చాలా మంచి అవకాశాలు కూడా ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఫ్రమ్ ది ఫార్మా స్పేస్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఫ్రెష్ వీక్ స్టార్ట్ అవుతోంది. మనం అటు ప్రెసిడెంట్ ట్రంప్ కోవిడ్ దగ్గర నుంచి చాలా చాలా క్యూస్, మనం డొమెస్టిక్ క్యూసే చాలా ఉన్నాయి మనకు, ప్లస్ గ్లోబల్ క్యూస్ అఫ్ కోర్స్. సో ఎలా చూస్తున్నారు ఈ వారం మార్కెట్స్ ప్రోగ్రెస్? ఇవాళ క్రిటికల్ డే అవుతుందండి, ఎందుకంటే మార్కెట్స్ కి ఎందుకంటే మొన్న 11,400 పైన క్లోజ్ అయింది. అయితే ఇవాళ కనుక 11,450 అండ్ అబౌవ్ సస్టైన్ అయితే కనుక మేబీ ఒకసారి తిరిగి 12,000 అటెంప్ట్ చేసే పాసిబిలిటీని కూడా రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే షార్ట్స్ 11,500 దగ్గర బాగా పైలప్ అయి ఉన్నాయి. వన్స్ 11,500 క్రాస్ అయితే మళ్ళా ఫ్రెష్ షార్ట్ క్లోజింగ్ ర్యాలీ కూడా ఒకటి తీసుకెళ్లిపోతుంది మార్కెట్ ని 300-400 పాయింట్స్ పైకి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. కాబట్టి ఇవాళ 11,350 సస్టైన్ చేసుకుని 11,450 పైన కూడా నిలబడగలిగితే కనుక డెఫినెట్లీ వీక్ అంతా కూడా పాజిటివ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. వీకెండ్ లో ఏదైతే ప్రెసిడెంట్ ట్రంప్ గారికి పాజిటివ్ అని వచ్చిందో కరోనాకి, తర్వాత యుఎస్ మార్కెట్స్ తేరుకోవటం కూడా చూసాం. ఫ్యూచర్స్ ఆల్రెడీ 200 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి అండ్ మన దగ్గర మ్యాక్రో ఎకనామిక్ డేటా చాలా పాజిటివ్ గా వచ్చింది వీకెండ్ ఈ మ్యాక్రో ఎకనామిక్ పాజిటివ్ డేటా బట్టి చూస్తూ ఉంటే డెఫినెట్లీ గ్రీన్ షూట్స్ ఆఫ్ రికవరీ ఉంది, ఎకనామిక్ రికవరీ అని చెప్పేసి అని క్లియర్లీ అర్థమవుతుంది మనకి. అండ్ మోర్ ఓవర్ ఇందాక మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కేసు ఏదైతే సుప్రీంకోర్ట్ లో ఉందో దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎఫిడవిట్ ను బట్టి చూస్తూ ఉంటే కేవలం ఒక 6-7 వేల కోట్లతోటి ఇష్యూ సమిసిపోయేటట్టుంది. ఈ ఫెటాల్ అది అయితే కనుక ఇన్ ఆల్ ప్రాబిబిలిటీ ఫైనాన్షియల్స్ లీడ్ చేయొచ్చు మార్కెట్ అనమాట ఈ వారంలో. ఎందుకంటే వాటికి ఇదొక్కటి సుప్రీంకోర్టు కేసు ఒక్కటి చాలా క్రిటికల్ గా ఉండింది. కాబట్టి వన్స్ ఆ క్లారిటీ తర్వాత ఆ స్టాక్స్ లోనే మేజర్ ర్యాలీ కూడా రావచ్చు. అండ్ సెకండ్ మెటల్ స్టాక్స్ గ్లోబల్లీ తిరిగి ఫ్రెష్ ర్యాలీ స్టార్ట్ అవుతున్నాయండి. ఎల్ఎంఈలో ప్రైజెస్ అన్ని కూడా 52 వీక్ హైస్ కూడా క్రాస్ అయిపోతున్నాయి, ఇటు జింక్ కానీ కాపర్ కానీ అల్యూమినియం కానీ అన్ని. కాబట్టి నాన్ ఫెర్రస్ ఇవన్నీ కూడా బాగా ఉండేటట్టు పాసిబిలిటీ కనిపిస్తోంది. అండ్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం డెఫినెట్లీ తిరిగి మొన్నటి వరకు మనం ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ లో సెల్ ఆన్ ర్యాలీస్ అన్నాం, బట్ మేబీ ఇవాళ 11,450 పైన క్లోజ్ అయ్యేటట్టు అయితే బై ఆన్ డిప్స్ అవుతుంది. అండ్ బ్రాడర్ మార్కెట్ ఏదైతే కంటిన్యూస్ గా మనం స్టే ఇన్వెస్టెడ్ బై చేయండి మంచి స్టాక్స్ లో ఉన్నాము అది ఇప్పటికీ కూడా అప్లై చేయొచ్చండి. ఇటు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ లో చాలా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మనం రికమెండ్ చేసి ఇటు వెబినార్స్ టైం అప్పుడు కానీ అవన్నీ కూడా బాగా పెరిగినాయి. ఇప్పుడు గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ కానీ ఇటు ఈవెన్ ఫస్ట్ సోర్స్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా అనమాట ఎయిట్లో అయితే మోర్ దెన్ 25-30% రిటర్న్స్ వచ్చినాయి. కాస్త మోడెస్ట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ వీక్ మాత్రం ఐటీ స్టాక్స్ డామినేట్ చేస్తాయండి. ఎందుకంటే 7th నాడు టీసీఎస్ రిజల్ట్స్ బట్టి ఓవరాల్ ఐటీ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, కొత్త ఆర్డర్ బుక్ ఎట్లా డెవలప్ అవుతుంది ఇవన్నీ చూడాలి. కాబట్టి ఐటీ స్టాక్స్ ని ఇగ్నోర్ చేయొచ్చు. మేబీ ఇవాళ రేపు సబ్డ్యూడ్ ఉంటే కనుక పికప్ ఐటీ స్టాక్స్ ఆల్సో పోస్ట్ టీసీఎస్ రిజల్ట్స్ అట్లా కూడా ర్యాలీ ఉండే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఓకే అండి, ఇక చిన్న విరామం తర్వాత పాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం.
ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. గుడ్ మార్నింగ్ బాల గారు. గుడ్ మార్నింగ్. సో రిజల్ట్ సీజన్ ప్రారంభమవుతోంది. 7వ తేదీ టీసీఎస్ రిజల్ట్స్ నుంచి ఇక రిజల్ట్స్ సీజన్ ప్రకటనలు మనకు తరచుగా రోజు కనిపిస్తాయి. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు మీరు? ఐ థింక్ డెఫినెట్లీ ఐటీఎస్ చాలా స్ట్రాంగ్గా ఉందండి, లైమ్ లైట్లో కూడా ఉంది. అండ్ వరల్డ్ వైడ్ ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో మన మేజర్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కామెంట్రీ కూడా చాలా పాజిటివ్గానే అందరూ ఇవ్వడం కూడా జరిగింది, నాట్ ఓన్లీ ఫ్రంట్ లైన్ ఈవెన్ మిడ్ క్యాప్స్లో కూడా. సో ఐ థింక్ డెఫినెట్లీ ఇందాక కుటుంబరావు చెప్పినట్టు కూడా ఐ థింక్ వన్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఐటీ స్టాక్స్. అది పక్కన పెడితే ఆటోమొబైల్ స్టాక్స్ లో దే పోస్టెడ్ గుడ్ నెంబర్స్ ఫర్ సెప్టెంబర్ అండి, రీజనబుల్లీ గుడ్ నెంబర్స్. సో అందుకని ఆటో ఆన్సిలరీ అపార్ట్ ఫ్రమ్ ఆటో స్టాక్స్ ఆటో ఆన్సిలరీలు కూడా, ఎందుకంటే ఆటో స్టాక్స్ ఒక టూ వీలర్ ఒక ప్యాసింజర్ వెహికల్ ఒక కమర్షియల్ వెహికల్ చేసే ఉన్నా ఆన్సిలరీస్ కట్టెడ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. అందుకని ఆటో ఆన్సిలరీస్ లో స్ట్రాంగ్ స్టాక్ షుడ్ ఆల్సో బి ఇన్ ఫోకస్. అపార్ట్ ఫ్రమ్ మన రెగ్యులర్ గా చెప్పే ఫార్మసిటికల్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్, అదర్ దెన్ దాట్ ఐ థింక్ మనం ఫెస్టివల్ సీజన్ లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఐ థింక్ ఫుడ్ కంపెనీస్ యూనో ఎస్పెషలీ నాట్ ఎక్స్క్లూజివ్లీ అగ్రి కంపెనీస్ ఫుడ్ రెడీ టు ఈట్ ఫుడ్స్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ షోయింగ్ సమ్ రీజనబుల్లీ గుడ్ ఇంట్రెస్ట్. అంటే మనకి ఎక్స్పోర్ట్ బాస్మతి ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్వ్స్ ఇంటు రెడీ టు ఈట్ ఫుడ్స్ ప్యాకేజ్ ఫుడ్స్ లోకి వెళ్తున్నారు, లైక్ టేస్టీ బైట్స్ యూనో అగ్రోటెక్ ఫుడ్స్ కానివ్వండి. అంటే పెద్దవాళ్ళు ఎలాగో ఉన్నారు మనకి హిందుస్థాన్ యూనిలీవర్ ఐటీసీ ఇట్లాంటి వాళ్ళు, కేఆర్బిఎల్ అలాగే మనకి యూనో చమన్లాల్ సీటియా ఇటువంటివి ఎల్టీ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్వ్స్. సో వాల్యూ అడిషన్ ఎక్కువ ఉంటుంది, అటువంటి వాటిలో కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయమని ఉంటుంది. దే పోస్టెడ్ డీసెంట్ నెంబర్స్ అండి అందరు కూడా జూన్ కి. సో దే విల్ ఓన్లీ గ్రో. సో ఇటువంటివి ఒక 5-7 సెక్టర్స్ లో మనకి ఎక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా కొనుక్కోవడం, లేకపోతే ఇమీడియట్లీ దే కెన్ స్టార్ట్ బయింగ్ అండి. కొన్ని స్టాక్స్ విత్ ఇన్ అ సెక్టర్ కూడా కరెక్ట్ అయినాయి, సమ్ డీసెంట్ వాల్యుయేషన్స్. ఒక్కొక్కసారి మనకి ఆప్టికలీ హై ప్రైస్ గా కనిపించచ్చు బికాజ్ ఇట్స్ ఆల్ ట్రైలింగ్ 12 మంత్ ఈపీఎస్ మీద మనం కన్సిడర్ చేస్తే, బట్ రాబోయే రోజుల్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి ఈ సెక్టర్స్ లో ఐ థింక్ డెఫినెట్లీ యూనో పాజిటివ్ అండి, ఆప్టిమిస్టిక్ అబౌట్ ద మార్కెట్, డో నాట్ ఎక్స్ట్రీమ్లీ బులిష్, బట్ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇన్ దీస్ సెక్టర్స్, డీసెంట్ క్వాలిటీ స్టాక్స్ విత్ లో డెట్ ఆర్ జీరో డెట్ అండ్ వెరీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ టు సర్వైవ్. రైట్. సో రాజేంద్ర గారు, ఫ్రెష్ వీక్ ట్రేడింగ్ పొజిషన్స్ మనం ఇప్పుడు ఎస్ఎక్స్ నిఫ్టీ పరిస్థితి చూస్తే లాస్ట్ వీక్ మనం నిఫ్టీ క్లోజింగ్ ఫ్యూచర్స్ క్లోజింగ్ లెవెల్ దగ్గరే ఉంది, బట్ ఓపెనింగ్లో ఎటువంటి మూవ్స్ని మనం గమనించే అవకాశం ఉంది? ఐ థింక్ మనకి ఫ్రైడే క్లోజింగ్ వల్ల ప్రాబ్లీ గ్యాప్ డౌన్ ఏదైతే టవల్ చూసినా అది అడ్జస్ట్ అయిపోతుందండి నా ఉద్దేశంలో. సో ఆల్ ఇన్ ఆల్ మనకి నిఫ్టీ అయితే ఒక బులిష్ ట్రెండ్ లోకి రావటం చూసాం అగైన్ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లో. రీజన్ ఏంటి అంటే 20-డే మూవింగ్ యావరేజ్ అబో క్లోజ్ అయిపోయింది డిసైసివ్లీ ఆన్ థర్స్డే రోజు. సో ఇప్పుడు మనకి గ్యాప్ క్రియేషన్ అయితే ఉందో వెనస్డే అండ్ థర్స్డే గ్యాప్ ఫార్మేషన్, ఐ థింక్ ఆ గ్యాప్ అనేది ఒక సపోర్ట్ పాయింట్ గా మనం చూస్ చేయొచ్చు, విచ్ ఇస్ 11,347 నుంచి 11,295 అనేది. అట్ ద సేమ్ టైమ్ 11,288 మనకి 20-డే మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ బయ్ ఆన్ డిప్స్ కానీ అగైన్ మనం చెప్పుకుంటాం ఇప్పుడు, బట్ స్టాప్ లాస్ అనేది 11,180 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి మనం. సో 11,288 ఇన్ కేసు వస్తే కనుక అక్కడ నుంచి 100 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. మేబీ ఒకసారి నిఫ్టీ 11,584 ఏదైతే స్వింగ్ హై ఉందో లాస్ట్ వీక్ స్వింగ్ హై, దాని అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 11,800 నుంచి 12,100 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లమ్ నిన్నట్ థర్స్డేస్ పర్ఫార్మెన్స్ తర్వాత ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ మనం చూసాం, 21,889 అనేది ఇప్పుడు ఒక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఒక షార్ట్ కవరింగ్ వచ్చింది అంటే కనుక యాజ్ హై యాజ్ 23,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1,800 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ అనేది 21,280 కింద క్లోజింగ్ బేసిస్ లో మనం పెట్టుకోవాలి, మేబీ ఒక 300-400 పాయింట్స్ ఒకవేళ పడింది అంటే కనుక. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా ఒక బుల్ ట్రెండ్ లోనే ఉన్నాయండి నా ఉద్దేశంలో. ప్రాబ్లీ డిప్స్ లో ఫార్మా కానీ ఐటీ కానీ రెండు కూడా చాలా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్, అలానే మెటల్స్ అండ్ ఆటో స్టాక్స్ లో కూడా సెలెక్టివ్ స్టాక్స్ ని లాంగ్ టర్మ్ ఐ మీన్ ట్రేడింగ్ కోసం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ వీక్ సెక్టర్ అంటే కనుక పిఎస్సీ స్పేస్ కొద్ది వీక్ గా ఉంది, మన హెచ్పీ బీపీ వీటిలో సెల్ ఆఫ్ వచ్చినాక. సో ఆ స్పేస్ లో కొంచెం కేర్ఫుల్ ఉండాలని చెప్తాను. ఓకే, కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో యా, మీ పేరండి?
కృష్ణమూర్తి హైదరాబాద్ అండి. అడగండి కృష్ణమూర్తి. ఇండియాబుల్స్ హౌసింగ్ లాస్ట్ టైం 85 లో తీసుకొని 250 లో అమ్మానండి. మళ్ళీ మొన్న 130కి వచ్చినప్పుడు తీసుకున్నాను 1000 షేర్స్. సో టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలండి? రాజేంద్ర గారు ఇండియాబుల్స్ హౌసింగ్ ఎక్కడ వరకు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ నుంచి? కొన్న ప్రైస్ ఏమి స్టాప్ లాస్ వస్తుంది కరెంట్లీ 127 కింద క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ పెట్టుకోండి. కరెంట్లీ అబౌట్ 156 ఉంది. సో 169 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్ కి, విచ్ ఇస్ 20 డే మూవింగ్ యావరేజ్. దాని తర్వాత 182. సో ఇది 170 క్రాస్ అయింది అంటే కనుక మీ ట్రైలింగ్ స్టాప్ 145 కి పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక బిట్వీన్ 169 అండ్ 182 లో మీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కి సంబంధించిన సమాధానం. మన వాళ్ళు ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తున్నారు, అనలిస్టులు ఒక్కళ్ళు కూడా అడిగిన స్టాక్ పేరు ఉచ్చరించకుండా జాగ్రత్త పడుతున్నారు అని. సో దయచేసి అనలిస్టులు కూడా ఒక విజ్ఞప్తి, ఆ స్టాక్ పేరు మరి మధ్యలో ఒకసారి రెండుసార్లు మెన్షన్ చేస్తే కూడా మన వాళ్ళకి, ఎందుకంటే చాలా క్విక్గా మనం రిప్లై ఇస్తున్నాం, ఆ గ్యాప్లో ఎవరైతే స్టాక్ నేమ్ వినలేకపోయారో వాళ్ళకి అంత గ్రీక్ అండ్ లాటిన్ లాగా అనిపిస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మెయిల్స్ తీసుకుందాం. కేపీఐటీ గురించి అడుగుతున్నారు నగేష్ పువ్వాల. కేపీఐటీ 62 రూపాయల్లో ఆయన తీసుకున్నారట. మనం గతంలో ఎప్పుడో రికమెండ్ చేసామంట దీన్ని. ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? కుటుంబరావు గారు, కేపీఐటీ టెక్నాలజీస్ బాగా పెరిగింది ఈ మధ్య ఈ స్టాక్. హోల్డ్ చేయమంటానండి. ఆయన తీసుకున్నది వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ రేట్స్ అనమాట. ఎందుకంటే ఇయర్లీలో కూడా 35 ఉంది, బ్రేక్అవుట్ రావటం రియల్ గా 70 రూపీస్ దగ్గర అక్కడే బ్రేక్అవుట్ వచ్చింది. ఇప్పుడు 124 దగ్గర ట్రేడ్ అవుతుంది. రిజల్ట్స్ కూడా జూన్ ఎండింగ్ రిజల్ట్స్ చాలా డీసెంట్ గా ఇచ్చారు. ఎందుకంటే అలా కాంట్రేరియన్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా దాదాపు 15 crores నెట్ చూపించారు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో హైటెన్ ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి, పర్సిస్టెంట్ గానీ, కేపీఐటీ గానీ, జెల్ప్ గానీ, వీటన్నిటిలో కూడా. కాబట్టి డెఫినెట్లీ కేపీఐటీని బై ఉంటాము. ఇంకా ఈ లెవెల్స్ లో కూడా ఎవ్రీ డిక్లైన్ లో ఇట్ కెన్ బి పర్చేస్ ఫర్ ఎట్లీస్ట్ 160 to 170 టార్గెట్ ఆల్రెడీ కొంటా. కాబట్టి ఈ కెన్ 150 ఆన్వర్డ్స్ అండి. సో 150 తర్వాతే మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని కేపీఐటీ టెక్నాలజీ సంబంధించి సలహా ఇవ్వడం జరుగుతుంది. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా మీ పేరండి? రంజిత్ సార్. నమస్కారం రంజిత్. అడగండి రంజిత్. సార్, ఇది రేణుకా షుగర్స్ అంటే ఐ మీన్ ఇది ఫ్లక్చువేట్ అవుతా ఉంది సార్, 10 rupees నుంచి 9 rupees అంటే ఇది ఇప్పుడు ఈ కరెంట్ ప్రైస్ కి బై చేయడం బెటర్ అంటారు, లేదంటే స్క్వేర్ ఆఫ్ చేసి సెల్ చేసుకోమంటే బెటర్ అంటారు? ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 10 rupees లో కొన్నాం సార్. యాక్చువల్లీ 10 rupees లో కొన్నారు, 10 rupees కదా అని కొనేశారు. రూపాయి షేర్ ఇది, ఫేస్ వాల్యూ రూపాయి ఉన్న షేర్. సో ఏంటి మన కుటుంబరావు గారు ఆర్ బాల గారు? బాలాగారు చెప్తానండి, చెప్పండి. రేణుకా షుగర్స్, రేణుకా షుగర్స్ నేను ట్రాక్ చేస్తున్న స్టాక్ ఏనండి. బెటర్ షుగర్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ కానీ ఇరేషనల్ ఎక్స్పెన్షన్ గ్లోబల్లీ చేయటం తోటి, ఎందుకంటే ఎస్పెషల్లీ సౌత్ అమెరికా ఇక్కడ అంతా కూడా హ్యూజ్ డెట్ తోటి రేజ్ చేశారు. చేసి ఎప్పుడైతే గ్లోబల్ సైకిల్ మారిందో ఆ డెట్ కంపెనీ ఆ డెట్ ట్రాప్ నుంచి బయటికి రావడానికి బట్ ఇట్ మేబీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ఇయర్ టర్మ్ అనమాట. కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్ డార్క్ హార్స్ షార్ట్ అవుతుంది అంతేగాని, బట్ అట్ కరెంట్ లెవెల్స్ కూడా దీనికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి రిస్క్ తీసుకొని ఈ సైక్లికల్. సో దీనిలోంచి ఇప్పుడు చిన్న ర్యాలీ వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చేసేయండి రేణుకా షుగర్స్ స్టాక్ నుంచి. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో, యా అడగండి, మీ పేరండి? గుడ్ మార్నింగ్ అండి, వెంకటేశ్వర అండి, రాజమండ్రి నుంచి. అడగండి వెంకటేశ్వర. యాక్చువల్గా మాది ప్రాబ్లం ఏంటంటే వీ హావ్ కార్వ్ అకౌంట్ అండి. కార్వ్ ఈ మధ్య బ్యాన్ అయిపోయింది కదా సార్, దాంట్లో ఆల్రెడీ ఐటీసీ షేర్స్ ఉన్నాయి అన్నమాట. అవి పూల్ అకౌంట్ లో ఉంది, దే ఆర్ నాట్ ట్రాన్స్ఫర్ దట్ పూల్ అకౌంట్ టు డిమాండ్ అకౌంట్. ఎక్కడ పండిస్ అమౌంట్ ఇస్ దేర్ ఇన్ దేర్ అకౌంట్ దాని వీర్ సేల్ సెలెక్ట్ అవుట్ ఆఫ్ షేర్స్ దట్ అమౌంట్ దే ఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ హౌ టు కాంటాక్ట్ దట్ వన్ బికాస్ దే ఆర్ నాట్ టిపింగ్ ఎనీ ఫోన్ అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆన్సర్. సో వెదర్ వీ గెట్ ఇట్ దట్ అమౌంట్ ఆర్ నాట్, వాట్ ఈస్ స్టేటస్ దట్ వన్? మాకేం తెలుసండి, మమ్మల్ని దబాయిస్తారండి మీరు. సో మనం పదే పదే అనుకున్నదే, కార్వీలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలీదు. అండ్ సెబీని మేనేజ్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది సో అని వినిపిస్తున్నాయి ఆరోపణలు. మనం చెప్పకూడదు ఈ ప్రోగ్రామ్ నుంచి. సో అటువంటి
ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో మనం ఏం జరుగుతుందని చెప్పలేం. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, మీరు ఎప్పటికైనా మీ డబ్బులో మీ షేర్లో బయటకు వస్తాయని ఆశతో ఉండడం మినహా ఏమి చేయలేని పరిస్థితి అండి. ఎవరు ఏం చేయలేని దీనిలో. వసంత్ గారు కొంచెం క్లారిటీ ఇవ్వమంటారా ఇందులో? యా ఇవ్వండి కుటుంబరావు. యాక్చువల్ గా నండి ఏదైతే ఆయన చెప్పారు అనమాట ప్రాబ్లమ్, అది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కానీ స్మాల్ అమౌంట్స్ దే ఆర్ రిలీజింగ్ ది అమౌంట్స్. లాస్ట్ వీక్ కూడా ఒక మీడియా ప్రతినిధి అనమాట డబ్బులు బాకీ ఉన్నాయంటే కనుక వైజాగ్ నుంచి కంప్లైంట్ వచ్చినప్పుడు నేనే ఫార్వర్డ్ చేశాను. చేసినప్పుడు కూడా వాళ్ళకి అమౌంట్ కూడా రిలీజ్ అవటం జరిగింది. అంటే ఇలా ప్రాబ్లం విత్ సేబీ అండి. ఇలా రికమెండేషన్స్ తో కాకుండా జనరల్ సొల్యూషన్ ఏమైనా ఉందా? కాదు కాదు, అంటే ఒక మీరు రికమెండ్ చేస్తే ఇవ్వటం ఏంటి, అదేంటిది, అది చాలా దారుణమైన విషయం. ఇన్ఫాక్ట్ రికమెండ్ చేస్తాను కాదండి, మీరు అర్థంగా చేసుకోవట్లా వసంత్ గారు. ఇందులో ప్రాబ్లమ్, డీపర్ ప్రాబ్లం ఉంది. చాలా మంది ఏంటంటే పూల్ అకౌంట్ లో బాకీ ఉన్న అమౌంట్ పే చేయట్లా, పే చేయకుండా విడిగా ఉన్న అకౌంట్ లో ఉన్న డబ్బులు ఇవ్వమంటున్నారు అనమాట. అట్లాంటి చోట రిలీజ్ అవ్వదు, ఎందుకంటే సేవీ ఫ్రీజ్ చేసింది. ఎక్కడైతే గనక వాళ్ళకి బాకీ లేకుండా వేరే పూల్ అకౌంట్ లో కానీ ఇందులో లేకుండా గనక విడిగా డబ్బులు ఉంటే అవన్నీ రిలీజ్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే బట్ ప్రాబ్లం ఏంటంటే కంపెనీ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ టు సెల్ హాఫ్ ఆఫ్ ఇట్ స్టేక్ టు ఎన్ ఫారెన్ కంపెనీ. దట్ కంపెనీ ఇస్ బేస్డ్ ఇన్ సింగపూర్. అయితే సింగపూర్ కి ఇప్పుడు ఫారెన్ విజిటర్స్ ఇంకా అలౌడ్ కాదు కాబట్టి డీల్ ఫైనలైజ్ అవ్వాల. వన్స్ ద డీల్ ఫైనలైజ్ అయితే కంపెనీ ఇస్ గోయింగ్ టు గెట్ అరౌండ్ 900 crores అండ్ ద హోల్ ఇష్యూ విల్ బి రిజాల్వ్. ఎందుకంటే టోటల్ ప్రాబ్లమ్ ద అమౌంట్ ఇన్వాల్వ్ ఇస్ ఓన్లీ 360 crores, ఈవెన్ షేర్స్ కూడా కలిపితే అరౌండ్ 700 crores. దట్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హావ్. రైట్. సో బట్ నాకు చాలా స్టోరీ తెలుసు కుటుంబరావు గారు, ఇక్కడ మనం చెప్పడం కరెక్ట్ కాదు. అది అక్కడ చాలా విషయాలు బహుశా మీకు తెలియని విషయాలు కూడా చాలా జరుగుతున్నాయి. అండ్ దే డోంట్ హ్యావ్ సిన్సియారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు సాల్వ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అండి. అది పాదసారది. ఆయన కావాలని ఆయన పర్సనల్గా ఆయన చేస్తున్న వ్యవహారం ఇది కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ మన దేశంలో కాబట్టి ఇటువంటి వాటిని టాలరేట్ చేస్తున్నారు. ఇంకొక దేశంలో అయితే పాదసారది అనే వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు అండి. సో అంతటి దారుణమైన వ్యవహారం ఇది. కాకపోతే ఇక్కడ ఇక్కడ ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేసే చట్టాలు చాలా వీక్గా ఉన్నాయి. సో అందువల్ల ఎవరూ ఏమి చేయలేని పరిస్థితిలో కార్వీ వ్యవహారం నలుగుతోంది. కొన్ని వేల మంది సఫర్ అవుతున్నారు దీని కారణంగా. వాళ్ళ అకౌంట్స్లో షేర్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి, పూల్ అకౌంట్స్లో ఉన్నవి, అలాగే వాళ్ళ డబ్బులు పేఅవుట్స్ ఏవైతే వాళ్ళకి రావాల్సినవో అవి రిలీజ్ కాలేదు. చాలా చాలా ఇంతకంటే అంటే స్టాక్ మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళకి ఇంతకంటే పనిష్మెంట్ మరొకటి ఉండదురా బాబు అని విలపించే పరిస్థితి చాలామంది. కానీ మనం ఏం చేయగలిగిన పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ సమయాన్ని దాని గురించి మాట్లాడుకోవడం కూడా వృధా అనిపిస్తుంది. ఫోర్టీస్ హెల్త్ కేర్ గురించి అడుగుతున్నారు నవదీప్. ఫోర్టీస్ హెల్త్ కేర్ మంచి కంపెనీనా బాలగారు? యా కంపెనీ పరంగా మంచిదేనండి, బట్ హాస్పిటల్ స్టాక్ కాబట్టి బేసికలీ వాటి గెస్టేషన్ పీరియడ్ ఒకటి ఉంటుంది. అదే కాకుండా లాస్ట్ 2 ఇయర్స్ లో దీనికి ఏదో ప్రమోటర్ షేర్ హోల్డర్స్ చాలా మంది మారారు. సో అలా రీస్ట్రక్చరింగ్ మోడ్ లో ఉంది. ఇఫ్ యాజ్ ఎ 3 to 5 year view ఆల్రెడీ కొనుంటే ఉంచమనే చెప్పాను, ఎందుకంటే పోస్ట్ ఆల్ దిస్ పాండమిక్ ఇవన్నీ కూడా హెల్త్ కేర్ కి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది అండ్ దే విల్ ఆల్ గ్రో. బట్ చాలా క్యాలిబ్రేటెడ్ రిటర్న్స్ వస్తాయండి. హాస్పిటల్ స్టాక్స్ కెన్ నాట్ బి మల్టీబ్యాగర్ స్టాక్స్ ఇన్ ఫ్యూచర్, బట్ పోర్ట్ఫోలియోలో కొద్దిగా ఉండడం మంచిదే. ఇట్ విల్ కంటిన్యూ టు గివ్ డీసెంట్ రిటర్న్స్, ఉన్న ఉంచమని చెప్పాను. ఓకే అండి. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.